రామచంద్రపురం నియోజకవర్గంలో చిక్కాల దొరబాబు ఆధ్వర్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. మొదటిగా మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి సుమారు 500 మంది రక్తదానం కార్యక్రమంలో పాల్గొన్నారు. తదుపరి రెల్లి సామాజిక వర్గ నివాస ప్రాంతాలను సందర్శించి వారి మధ్య కేక్ కట్ చేసి సేనాని ఆశయాలకు నాంది పలికారు. అదేవిధంగా బోరా నిర్మాణ కార్మికులకు భోజనం ఏర్పాటు చేశారు. మన సోత్రకాలంలో 12 నెలల్లో సెప్టెంబర్ నెల ఆ నెలలో 2వ తారీఖు అంటే మరి మెగా అభిమానులకి పవన్ కళ్యాణ్ అభిమానులకి చాలా ముఖ్యమైన దినంగా మనం భావించాలి. ఈరోజు చాలా సంతోషం. పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రామచంద్రపురం నియోజకవర్గంలో రామచంద్రపురం పట్టణంలో శ్రీ ప్రముఖ పారిశ్రామికవేత్త చిక్కాల దొరబాబు గారి ఆధ్వర్యంలో ఆరోగ్యమే మహాభాగ్యం బహుకరించడం, అదేవిధంగా డెఫెండమ్ స్కూల్లో కూడా కొన్ని వస్తువులు వాళ్ళకి కావాల్సినటువంటి వస్తువులు బహుకరించడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఉదయాన్నే చిక్కాల దొరబాబు గారి సమక్షంలో ఓదూరు గ్రామంలో సుమారుగా ఒక 500 మందికి బిర్యానీ ప్యాకెట్లు పంచివ్వడం జరిగింది. ఈరోజు సాయంత్రం ద్రాక్షారామ సెంటర్లో ఈ మధ్యాహ్నం నుంచి రామచంద్రపురం నియోజకవర్గంలో చాలా చోట్ల చిక్కాల దొరబాబు గారి ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమంలో జరపడం జరుగుతుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏవైతే 5 కార్యక్రమాలు మాకు సూచించారో ఆ కార్యక్రమాలను కూడా చిక్కాల దొరబాబు గారి ఆధ్వర్యంలో ఒక్కొక్కటిగా ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మరి అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.